హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఈరోజు మనం ఈ వీడియోలో గసాబా మరియు కసాగుల మధ్య ఉండే సంబంధం గురించి తెలుసుకుందాం అదేవిధంగా అభ్యాసం మూడు పాయింట్ ఏడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో అభ్యాసం మూడు పాయింట్ ఆరు పూర్తి అయిపోయింది రిలేషన్షిప్ బిట్వీన్ ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం దాని గురించి తెలుసుకుందాం సో ముందుగా తెలుసుకునే ముందు దాని గురించి తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే అసలు కసాగు గాసాబాలు ఎలా కొనుక్కోవాలి ఈ ముందు వీడియోలో చెప్పడం జరిగింది కసాగుని రెండు పద్ధతులు కొనుక్కుంటాము ప్రధాన కారణాంకాల పద్ధతి భాగాహార పద్ధతి ఉదాహరణకి మనం పద్దెనిమిది ఇరవై ఏడు తీసుకోండి పద్దెనిమిది ఇరవై ఏడుకి ప్రధాన కారణాంకాల పద్ధతిలో ఎలా కొనుక్కుంటాము అంటే ఇప్పుడు పద్దెనిమిదిని ముందుగా ఏం చేస్తామంటే ప్రధాన సంఖ్యలుగా విభజించుకోవాలి చూడండి పద్దెనిమిదిని రెండు తొమ్మిది పద్దెనిమిది మూడు మూడు తొమ్మిది మళ్ళీ మూడు ఒకటి మూడు రాయనవసరం లేదు ఇప్పుడు పద్దెనిమిది ఇజికల్స్ టు మనం ఏం చేస్తామంటే రెండు ఇంటూ మూడు ఇంటు మూడు ఇలా రాసుకుంటాం అదేవిధంగా ఇరవై ఏడుని కూడా మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు మూడు మూడు తొమ్మిది అని తీసుకుని ఇప్పుడు ఇరవై ఏడు ఇజికల్స్ టు మూడు ఇంటు మూడు ఇంటు మూడు ఇప్పుడు మనకి కసాగు ఏమవుతుందంటే కసాబ్ ఇజుకల్స్ టు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఉమ్మడి గుణిజాలు ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అని చెప్పడం జరిగింది మీకు ఈ సూత్రం మర్చిపోకూడదు సో ప్రధాన కారణాంకాల పద్ధతిలో రాసేటప్పుడు ఈ విధంగా మనం కాసా కొనుక్కుంటాం కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ మూడు ఉంది ఇదిగో మూడు ఉంది సో మూడు రాశాను ఇంటూ ఇక్కడో మూడు ఉంది ఇక్కడో మూడు ఉంది మూడు రాశాను ఇంటూ మరి ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి రెండు సంఖ్యలకుని రెండు ఉంది ఇంటూ రెండు రాశాను ఇంటూ మూడు ఉంది మూడు రాశాను సో ఇప్పుడు ఏమైంది మూడు మూడు తొమ్మిది మూడు మూడు తొమ్మిది తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది మూడు యాభై నాలుగు వచ్చింది ఇది కాసాగు యాభై నాలుగు వచ్చింది ఈ విధంగా మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించి ఈ విధంగా కనుక్కుంటాం మర్చిపోకూడదు ముందు వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల గజ్బిజవుతున్నాయి మళ్ళీ ఒకసారి మనకి క్లారిటీ ఇస్తాను బాగాహార పద్ధతి ఈ పద్ధతిలో మనం రెగ్యులర్గా చేసే పద్ధతి ఇదే ఈ పద్ధతిలో ఎక్కువగా మనం చేస్తాం బాగాహార పద్ధతి బాగాహార పద్ధతి ఎలాగా పద్దెనిమిదిని ఇరవై ఏడుని తీసుకుని ఇప్పుడు ఇందులో ఏ ఎక్కం పోతుంది రెండింటిలోని పద్దెనిమిది ఇరవై ఏడులో రెండు ఎక్కం పోతుందా పద్దెనిమిదిలో పోతుంది కానీ ఇరవై ఏడులో పోదు సో రెండు వదిలిపెట్టేయండి మూడెక్కని చూసుకోండి మూడు ఎక్కం పద్దెనిమిదిలో పోతుంది మూడు ఆరు పద్దెనిమిది మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు మళ్ళీ ఆరు తొమ్మిదిలో రెండెక్కం ఆరులో పోతుంది కానీ తొమ్మిదిలో పోదు కాబట్టి మూడు ఎక్కమే తీసుకుంటాం మూడు ఆరులోనే తొమ్మిదిలోనూ పోతుంది మూడు వేలు ఆరు మూడు మూడు తొమ్మిది ఇప్పుడు కసాగు ఎంత అయింది కసాగు ఇజుగల్స్ టు మూడు ఇంటు మూడు ఇంటు రెండు ఇంటి మూడు 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 తొమ్మిది తొమ్మిది వేలు పద్దెనిమిది పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు పద్దెనిమిది మూడు యాభై నాలుగు ఓకే యాభై నాలుగు వచ్చింది ఇదిగో ఇది ప్రధాన కారణాంకల పద్ధతి ఇది భాగాహార పద్ధతి ఎక్కువగా ఈ పద్ధతిలోనే మనం చేస్తాము టెక్స్ట్ బుక్లో రెండు పద్ధతులు ఇచ్చాడు కాబట్టి రెండు పద్ధతుల్లో మీకు నేర్పడం జరిగింది మీకు కాసాగు అనగానే ప్రధాన కారణాంకాల పద్ధతిలో కామన్ ఫ్యాక్టర్స్ ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఇది జ్ఞాపం పెట్టుకోవాలి బాగాహార పద్ధతి మీకు తెలిసిందే ఈ విధంగా మనం చేస్తాం అదేవిధంగా ఇప్పుడు గసాబా కనుక్కోవడం ఎలాగా ప్రధాన కారణాంకాల పద్ధతిలో గసాబా ఇలా కనుక్కుంటాము ఇప్పుడు పద్దెనిమిది కూడా ఇంత అక్కడలాగే మనం పద్దెనిమిది ఏం చేస్తాం కారణాంకరగా వివరించుకోవాలి కదా రెండు తొమ్మిదిలో పద్దెనిమిది మూడు మూడు తొమ్మిది ఓకే పద్దెనిమిది యజుగల్స్ టు రెండు ఇంటు మూడు ఇంటు మూడు ఓకే ఇప్పుడు ఇరవై ఏడుకి మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు మూడు మూడు తొమ్మిది సో ఇరవై ఏడు యజుగల్స్ టు మూడు ఇంటు మూడు ఇంటు మూడు ఇప్పుడు గసాబా లేదా గసాక ఎస్సియా ఫిజికల్స్ టు ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే అక్కడ కసాగులకి ఏమొస్తుంది ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ వస్తుంది ఇక్కడ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం ఇక మూడు మూడు ఈ రెండింటి బదులు ఒక మూడు తీసుకుంటాం ఈ మూడు ఈ మూడు బదులు ఒక మూడు తీసుకుంటాం మూడు మూడు తొమ్మిది అంటే గసాబా మీకు తేడా అర్థమైంది కదా ప్రధాన కారణాంకాల పద్ధతిలో మనం కాసాగులో కామన్ ఫ్యాక్టర్స్ ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ తీసుకుంటాం కసాగు కూడా ఎప్పుడు కూడా గసాబా కంటే కొంచెం పెద్ద వస్తుంది సో ఇదిగో చూడండి ఇంచేత మరి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్తో కూడా గుణిస్తున్నాం కదా పెద్ద వస్తుంది ఇక్కడ ప్రధాన కారణాంకాల పద్ధతిలో గసాబాకునేప్పుడు ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం ఓకే ఇక్కడ భాగాహార పద్ధతిలో మనం పెద్ద సంఖ్యను ఇరవై ఏడుని పద్దెనిమిది భాగించి వస్తాం ఇలాగా పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది పద్దెనిమిది రెళ్ళు ముప్పై ఆరు ఎక్కువైపోతుంది సో ఇప్పుడు ఇక్కడ ఊటప్ తెచ్చుకున్నాం పదిహేడులోంచి ఎన్ని తీస్తే తొమ్మిది ఒకటిలోంచి ఒకటి తీస్తే సున్నా అలా ఉంచండి ఈ పద్దెనిమిది ఇక్కడికి వస్తుంది తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది పద్దెనిమిదిలోంచి పద్దెనిమిది తీస్తే సున్నా వచ్చింది సున్నాకు ముందున్న ఈ డివైజరే గసాబా అవుతుంది సో తొమ్మిది గసాబా ఓకే ఇప్పుడు ప్రధాన కారణాంకాల పద్ధతి బాగాహార పద్ధతి రెండు పద్ధతిలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను నేను అదేవిధంగా కాసాగు కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను మనం ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఈ భాగాహార పద్ధతిలోనే మనం ఎక్కువగా చేస్తాం ఘసాబా కానీ కాసాగు కానీ ఓకే ఇక్కడ మనం కాసాగు కట్టేటప్పుడు రెండనే ప్రధాన సంఖ్యతో మొదలు పెడతాం కనీసం రెండు సంఖ్యలను భాగించేవి ఏవైనా ఉన్నాయేమో చూసుకుంటాం అంటే ఇక్కడ మూడే సంఖ్యలు నాలుగే సంఖ్యలు ఇచ్చినప్పుడు అనమాట ఓకే ఇక్కడ రెండు సంఖ్యలు ఇచ్చినాయి కాబట్టి రెండు సంఖ్యలను భాగించినవి ఉన్నాయా లేదా చూసుకున్నాం ఇక్కడ అక్కడ ఓకే నెక్స్ట్ ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం ఎస్సీఎఫ్కి ఎల్సీఎంకి మధ్య ఉండే సంబంధం ఏమిటి ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ సపోజ్ టూ నెంబర్స్ ఇచ్చాడు మనకి టూ నెంబర్స్ని ఏ కమ్మ బి అనుకుందాం వాటిక ఎల్సీఎంని ఎల్ అని ఎస్సీఎఫ్ని హెచ్ అనుకుందాం సూత్రం ఏంటి ఇప్పుడు ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఎల్ఇన్ టు హెచ్ ఇజిగల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏ ఇంటు బి ఇది సూత్రమా చెప్పకూడదు ఏ ఇంటూ బి లేదా ఏ ఇంటు బి ఈజువల్స్ టు ఎల్ ఇన్ టు హెచ్ ఈ రెండు సూత్రాలు జ్ఞాపెట్టుకోండి పెట్టుకోండి ఎల్సిఎం ఇంటు ఎస్సిఎఫ్ ఈజిగల్స్ టు ఏ ఇంటూ బి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ రెండు సంఖ్యల యొక్క లబ్ధము కసాగు ఇంటూ గసాబా ఇజుగల్స్ టూ రెండు సంఖ్యల యొక్క లబ్ధము లేదా రెండు సంఖ్యల యొక్క లబ్ధము ఇజుగల్స్ టూ కసాగు ఇంటూ గసాబా కన్సిడర్ ద నెంబర్స్ ఎయిటీన్ అండ్ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసాం ఎయిటీన్ ఇజుగల్స్ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఇజుగల్స్ టూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఎల్సిఎం ఇజుగల్స్ టు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ తెలిసిందే కదా ఇంతకు చెప్పాం కదా సో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి మూడు ఈ మూడు మూడు మళ్ళీ ఈ మూడుకి ఈ మూడుకి ఒక మూడు రాస్తాము సో ఇక్కడ మూడు ఇంటి మూడు ఎక్స్ట్రా ప్రాక్టర్స్ రెండు ఇంటి మూడు రాశాను సో గుణిస్తే మనకి యాభై నాలుగు వచ్చింది నెక్స్ట్ ఎస్సీఎఫ్ అంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను ఇంకో కామన్ ఫ్యాక్టర్స్ ఉమ్మడి మూలకాలు మాత్రమే తీసుకుంటాం ఉమ్మడి మూలకాలు ఏంటి మూడు ఇంటి మూడు కదా సో మూడు ఇంటి మూడు తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఎల్ ఇంటూ హెచ్ ఇజుగల్స్ టూ ఎల్సీఎమ్ ఇంటూ ఎస్సీఎఫ్ ఇజుగల్స్ టూ యాభై నాలుగు ఇంటూ తొమ్మిది యాభై నాలుగుని తొమ్మిదిని గుణించండి ఎల్సిఎంని ఎస్సీఎఫ్ని రెండింటిని గుణిస్తే మనకి నాలుగు వందల ఎనభై ఆరు వస్తుంది ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలని పద్దెనిమిదిని ఇరవై ఏడుని గుణించండి మనకు ఎంత వచ్చింది నాలుగు వందల ఎనభై ఆరు వచ్చింది సో రెండు సమానమే దేర్ ఫోర్ మనం ఏం చెప్పచ్చు ఎల్సిఎం ఇంటూ ఎస్సీఎఫ్ ఈజ్వల్స్ టు ఎల్సిఎం ఇంటు ఎస్సిఎఫ్ ఈజ్వల్స్ టు ఏ ఇంటూ బి ఇచ్చిన సంఖ్యల యొక్క లబ్ధము ఓకే నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఎయిట్ అండ్ ట్వెల్వ్ అండ్ ఫైండ్ దయర్ ఎల్సిఎఫ్ యూజింగ్ దయర్ రిలేషన్ ఎనిమిదికి పన్నెండుకి కాసాగు కనుక్కొని వాటి మధ్య ఉండే సంబంధాన్ని అంటే గసాబకు కాసాగు మధ్య ఉండే సంబంధాన్ని ఉపయోగించి మనం గసాబ కట్టాలంట ముందుగా మనం ఎనిమిదికి పన్నెండుకి ఎల్సిఎం కడదాము అంటే ఇచ్చిన సంఖ్యలు ఇచ్చిన సంఖ్యలు ఇలా రాసుకుంటాం ఇచ్చిన సంఖ్యలు ఏజుగల్స్ టు ఎనిమిది బీజుగల్స్ టు పన్నెండు అనుకును నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి కాసా కట్టాలి ఫైన్ ద ఎల్సిఎం అన్నాడు అంటే ఎల్సిఎం కడదాం ముందు ఎల్సిఎం ఈజుగల్స్ టు ఎంత అదేవిధంగా ఎస్సిఎఫ్ ఈజుగల్స్ టు ఎంత ఎల్సిఎం కట్టడం మనకు తెలిసిందే కదా ఎల్సిఎం ఎలా కడదాం ఎయిట్కి ట్వెల్వ్కి బాగాహార పద్ధతి కడదాం రెండు నాలుగు ఎనిమిది రెండు ఆరు పన్నెండు రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు ఇప్పుడు రెండుని మూడుని భాగించే ఉమ్మడి సంఖ్య ఏదైనా ఉందా ఒకటి తప్ప ఏం లేదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తాం ఎల్సిఎం ఎల్ ఎల్ఈల్స్ టూ రెండు ఇంటు రెండు ఇంటు రెండు ఇంటు మూడు రెండు వేలు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు వచ్చింది ఎల్సిఎం ఇప్పుడు మనం ఎస్సిఎఫ్ కట్టాలి కదా సూత్రం ఏంటి ఎల్ ఇంటూ హెచ్ ఈజ్ ఇజ్వల్స్ టు ఏ ఇంటూ బి ఓకే ఇది సూత్రం ఎల్ అంటే ఎంత వచ్చింది ఇదిగో ఎల్ అంటే ఇరవై నాలుగు వచ్చింది సో ఇరవై నాలుగు ఇంటూ హెచ్ అంటే మనకు తెలుసా తెలియదు కాబట్టి హెచ్ని హెచ్ లాగే రాసేయాలి ఇజుగోల్డ్ ఇజుగోల్ టు ఏ అంటే వాడు ఎనిమిది అని ఇచ్చాడు ఇంటూ బి అంటే వాడు పన్నెండు అని ఇచ్చాడు సో ఇరవై నాలుగు ఇంటూ హెచ్ ఇజుగోల్స్ టు ఎనిమిది ఇంటూ పన్నెండు ఇరవై నాలుగు ఇక్కడ గుణిస్తుంది ఈ పక్క వస్తే భాగిస్తుంది హెచ్ ఇజుగల్స్ టు ఇక్కడ ఇంటూ ఉండదు ఇంకా హెచ్ మామూలుగా రాస్తాము ఎనిమిది ఇంటూ పన్నెండు ఇజుగోల్డ్ తినంగా ఎప్పుడు భయ ఉండాలి అలాగా ఇలా బై రాసుకోవాలి బై ఇరవై నాలుగు బాగా ఇస్తుంది కదా ఇప్పటికొస్తే పన్నెండు ఒకట్ల పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు అలా క్యాన్సలేషన్ చేస్తాం మళ్ళీ ఇక్కడ రెండు ఒకట్ల రెండు రెండు నాలుగులు ఎనిమిది లవంలో ఏ మిగిలింది నాలుగు ఒకటి నాలుగు బై ఒకటి రాయని అవసరం లేదు హారంలో ఒకటి కింద ఉన్న ఒకటి రాయక్కర్లేదు ఎస్ఎఫ్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు నాలుగు వచ్చిందన్నమాట ఈ విధంగా మనం ఎస్ఎఫ్ కనుక్కుంటాం అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ వన్ టు హండ్రెడ్ ఇది వాడు క్వశ్చన్ ఇవ్వలేదు కానీ మీకు ముందు వీడియోలో చెప్పే నేను ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి ఇరవై ఐదు ఉంటాయి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డే మనం ఫస్ట్ డే ఇవన్నీ చదువుకోండి సెకండ్ డే ఈ ప్రైమ్ నెంబర్స్ వన్ టు ట్వంటీ చదువుకోండి థర్డ్ డే వన్ టు థర్టీ చదువుకోండి అలాగ మీకు రోజుకి ఒకటి నుంచి పది వరకు రెండో రోజు పదకొండు నుంచి ఇరవై వరకు మూడు రోజు ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు నాలుగో రోజు ముప్పై నుంచి నలభై వరకు ప్రైమ్ నెంబర్స్ అన్ని చదువుకోండి చదువుకోవడం వల్ల పది రోజుల్లో మొత్తం మీకు ఇరవై ఐదు ప్రైమ్ నెంబర్స్ వచ్చేయాలి మర్చిపోకుండా వచ్చేయాలన్నమాట ఇలా చూడగానే అరవై ఏడు ఎస్ ఇది ప్రధాన సంఖ్య అని చెప్పాలి యాభై తొమ్మిది ఇది చూడగానే మీరు ప్రధాన సంఖ్య అని చెప్పే విధంగా మీరు చదువుకోవాలి బాగా ప్రాక్టీస్ చేయని ఈజీగా మీకు జ్ఞాపకం ఉంటుంది ఎలా చదువుకోవాలో చూడండి అయితే నేనైతే ఎలా చదువుతానంటే మీకు చెప్తున్నాను నేను నేనైతే సో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకుని నేను అనుకుని నేను చెప్తున్నాను నేను సో మరి నేనైతే ఇలా చదువుతానంటే మొదటి రోజు నేను ఒకటి నుంచి వరకు ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు ఏడు ఏడు ఐదు మూడు రెండు అని చదువుకుంటాను బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు రాస్తాను ఒకటి నుంచి వరకు ప్రధాన సంఖ్యలు నాలుగు ఉన్నాయి అవి రెండు మూడు ఐదు అని రాసుకుంటాను అయిపోయింది నాకు వచ్చేసింది సాయంత్రం అడిగినా ఎప్పుడు అడిగినా అది నాకు వచ్చేసింది సో ప్రాబ్లం లేదు నెక్స్ట్ రెండో రోజు ఏం చేస్తానంటే పదకొండు నుంచి ఇరవై వరకు ప్రధాన సంఖ్యలు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది అని చదువుకుంటాను పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది లేదా పంతొమ్మిది పదిహేడు పదమూడు పదకొండు అని చదువుకుంటాను ఇంకా ఎలా చదువుకుంటానంటే పదకొండు నుంచి పదిహేను వరకు రెండు ఉన్నాయి అవి ఏంటంటే పదకొండు పదమూడు అలాగే పదహారు నుంచి ఇరవై వరకు రెండు ఉన్నాయి పదిహేడు పంతొమ్మిది అలా డిస్కషన్ రూపంలో నేను చదువుకుంటాను అప్పుడు ఏమవుతుందో జ్ఞాపకం ఉంటుందన్నమాట అంటే పదిహేను వరకు పదకొండు పదమూడా పదహారు నుంచి ఇరవై వరకు పదిహేడు పంతొమ్మిది అనేది బ్రెయిన్ సీసీ చేసుకుంటుంది ఇలా నాలుగు ప్రధాన సంఖ్యలు చదువుకుంటాను ఈ నాలుగు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటే మళ్ళీ మొదటి రోజు ఏం చదువుకున్నాను రెండు మూడు ఐదు ఏడు చదువుకున్నాను వాటిని మళ్ళీ వీటితో లింకప్ చేసుకుని నేను మళ్ళీ చదువుకుంటాను రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది అని ఒక పాఠంలో రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఈ విధంగా ఒక రెతమిగ్గా చదువుకుంటే కనుక మనకి ప్రధాన సంఖ్యలు అనేది నోటుకు వచ్చేస్తాయి నోటికి రావడం చాలా ఉత్తమం అంటే ఎక్కాలోటి ఇలాంటి ప్రధాన సంఖ్యలు అంటే కొన్ని కొన్ని మనం బట్టి పట్టక తప్పదు అర్థవంతమైన బట్టీ పట్టడం అంటే మెకానికల్గా బట్టి పడితే జ్ఞాపకం ఉండదు కానీ అర్థవంతంగా మనం బట్టి పడితే కనుక అది జ్ఞాపకం ఉంటుంది సో ఇది ఏం చేదంటే మనం షార్ట్ కట్లో మనకు లెక్కలు చేయడానికి ప్రధాన సంఖ్యలు చాలా అవసరం వస్తుంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా ప్రాక్టీస్ చేస్తే మంచిది సో మనం ఏం చేస్తున్నప్పుడు రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది అని ఒక రితమిగ్గా చదువుకోండి ఒక ఐదు ఐదు ఆరు సార్లు చదువుకున్న తర్వాత మీకు వచ్చిందా లేదా అని చెప్పి మళ్ళీ చూడకుండా బుక్ మీద రాసుకోండి పదకొండు నుంచి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రధాన సంఖ్యలు వచ్చినాయి తర్వాత ఇప్పుడు మూడో రోజు ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు రెండే రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది చదువుకుంటారు మళ్ళీ మొదటగా చదువుకుంటారు ఎప్పుడైతే మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారో మీరు ముందుగా ఎక్కువ సమయం తీసుకుంటుంది తర్వాత 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 సమయం తగ్గిపోతుంటుంది చాలా తొందరగా మీ బ్రెయిన్ రీసీవ్ చేసుకుంటుంది ఒక ప్యాటర్న్కి అలవాటు పడుతుంది సో మీకు అంటే ఈ చదువుకోవడంలో ఇది టెక్నిక్ నేను ఎప్పుడు అలాగే చదువుకుంటాను ఎప్పుడు కూడా ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చినా లేకపోతే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఏదైనా ఒక కాంపోజిషన్ ఇచ్చినా ఏం అంటే మొదట ఒక పేరాన్ని చిన్న పేరా చదువుకునేవాడిని ఒక మూడు లైన్ నాలుగు లైజ్ చదువుకుని రాస్తాను చూరకొని రాసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో మూడు లైన్ చదువుకుని చూడకొని రాసి మళ్ళీ ఆరు లైన్లు ఫస్ట్ మూడు లైన్లు మళ్ళీ ఇంకో మూడు లైన్ తీసుకునేవాడిని మళ్ళీ రెండో రోజు ఆరు లైన్లు మొదటి రోజు ఈ మూడు లైన్లు రెండో రోజు మూడు లైన్లు తర్వాత ఆరు లైన్లు చదువుకునేవాడిని మళ్ళీ ఇంకో మూడు లైన్లు మూడు రోజు అలా చదువుకుని అంటే అదే రోజు గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుని చదువుకుంటూ మొత్తం పేరాన్ని ఒక ఇరవై లైన్లు ముప్పై లైన్లు ఉంటే కనుక మొత్తం అలా చదువుకుని ఆ కాంపోజిషన్ ఒక గంట రెండు గంటలు పూర్తి చేసేవాడిని అలా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేసేవాడి అంటే లైన్స్ పెంచుకునేవాడిని ఒక ఫస్ట్ ఆరు లైన్లు తర్వాత ఆరు లైన్లు అలాగా మనం ఒకేసారి చదివితే వచ్చేసే విధంగా కూడా ప్రాక్టీస్ చేసుకున్నమాట ఇది మన చేతుల్లో ఉంటుంది మీ దీనికి అందరూ తెలివైన వాళ్ళు కాదు అందరూ తెలివి తక్కువ కాదు అందరూ కూడా భగవంతుడు ఒకే విధమైన అందరికీ మెదడు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకునే విధానం ఉంటుంది ఒకడు ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది ఒకళ్ళు మూడు సార్లు చదివితే గాని రాదు ఒకళ్ళు పది సార్లు చదివితే గాని రాదు ఒకరు ఇరవై సార్లు చదివితే గాని రాదు ఒక్కసారి అని చూసుకొని చూసుకుని మనం పోల్చుకుని మనం వెనకబడకూడదు మనకి భగవంతుడు ఇరవై సార్లు చదివే కెపాసిటీ ఇచ్చేడు అని చెప్పి అనుకుని మనం చదివితే కనుక మన సామర్థ్యం ఇంప్రూవ్ అవుతుంది మనం ఒకసారి చదువుడితో కూడా మనం సమానం ఉంటాం తప్పదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని మనకు తప్పవు కాబట్టి మనకే కొన్ని కొన్ని లోపాలు కొన్ని హార్మోన్ ఉత్పత్తి లోపాలు లేకపోతే దీనివల్ల అంత మనం ఫాస్ట్గా చదవలేకపోతే కనుక ఈ విధంగా మనం చదివి ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇది ఒక టెక్నిక్ చదవడం ఎలాగా ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఒక వీడియో చేస్తాను నేను ఆ వీడియో చేసి మీకు చెప్తాను నేను నేను ఎలా చదువుకునేవాడిని నేను మా క్లాస్లో చాలా తెలివైన వాళ్ళు ఉండేవారు వాళ్ళతో నేను పోటీ చదువుకోవాలని చెప్పి అనుకుని నేను సో వాళ్ళు ఒకసారి రెండు సార్లు చదివితే వచ్చేసింది నాకు సార్లు చదివితే కానీ వచ్చేది కాదు సో నేను మళ్ళీ నేను అలా ప్రాక్టీస్ చేయగా 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 నేను ఒకసారి చదివితే దానికి వచ్చేసే నేను ఆ స్థాయికి వచ్చేస్తాం మనం మన ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఊరికే చెప్పలేదు అందరూనే సో కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి పది రోజుల్లో ఈ ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు అయితే కనుక వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి సో ఇప్పుడు ఈ టేబుల్ చూడండి కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యలు తీసుకోండి వాటి మధ్య భేదం రెండు ఉండాలి ఇప్పుడు మనం రెండు మూడు తీసుకున్నాం మూడులోంచి రెండు తీసేయండి ఒకటి వచ్చింది భేదం సో ఇవి కవల ప్రధాన సంఖ్యలు కాదు మరి ఐదు ఏడు తీసుకోండి ఏళ్ళులోంచి అయితే తీసేయండి రెండు వచ్చింది రెండు వచ్చింది కాబట్టి ఐదు ఏడు కవల ప్రధాన సంఖ్యలు అదేవిధంగా మూడు ఐదు తీసుకోండి ఐదు రోజు మూడు తీసేయండి రెండు వచ్చింది సో మూడు ఐదు కవల ప్రధాన సంఖ్యలు అంటే మూడు ఐదు ఐదు ఏడు కవల ప్రధాన సంఖ్యలు కవల అంటే రెండు ట్విన్స్ అంటున్నాం కదా సో డిఫరెన్స్ రెండు ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ రెండు ఉండాలన్నమాట అదేవిధంగా పదకొండు పదమూడు చూసుకోండి ఇవి రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు అదేవిధంగా పదిహేడు పంతొమ్మిది కూడా కవల ప్రధాన సంఖ్యలు పదమూడు పదిహేడు కవల ప్రధాన సంఖ్యలు కాదు ఎందుచేతంటే పదిహేడు నుంచి పదమూడు తీస్తే నాలుగు వచ్చింది డిఫరెన్స్ కాబట్టి తేడా నాలుగు వచ్చింది కాబట్టి కాదనమాట సో మళ్ళీ మనకి నలభై ఒకటి నలభై మూడు వచ్చింది మళ్ళీ డెబ్భై ఒకటి డెబ్భై మూడు వచ్చింది ఇంకేం లేమంట ఈ కవల ప్రధాన సంఖ్యలు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ మళ్ళీ వన్ హండ్రెడ్ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇదిగో మీకు ఒక టేబుల్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ రెండు వందల వరకు కూడా ప్రైమ నెంబర్స్ ఇరవై మూడు ఉన్నాయి ఒకటి నుంచి వంద వరకు ఇరవై ఐదు ప్రైమ నెంబర్స్ ఉన్నాయి మరికి నూట ఒకటి నుంచి రెండు వందల వరకు ఇరవై మూడు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇవి కూడా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి జ్ఞాపకం ఉంటుంది ఇవి నోట్ చేసుకొనివి పాజ్ పెట్టుకుని నోట్ చేసుకొని ప్రైమ్ నెంబర్స్ తర్వాత నేను పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ఈ మెటీరియల్ని మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను ముందు మీరు వీడియోస్ ప్రాక్టీస్ చేయండి మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ఈ మెటీరియల్ అంతా కూడా ఇచ్చేస్తాను నేను నేను తయారు చేసిన మెటీరియల్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేస్తుంది కానీ వాట్ ఈజ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్కి కవల ప్రధాన సంఖ్యలకి ఎల్సీఎం ఎంత ఉంటుంది ఎస్సీఎఫ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు కవల ప్రధాన సంఖ్యలు తీసుకుంటాను మూడు ఐదు తీసుకుంటాను మూడుకి ఐదుకి ఎల్సిఎం కడదాం మూడుని ఐదుని భాగించే ముమ్మడి సంఖ్య ఏదైనా ఉందా ఫస్ట్ రెండు నుంచి చూడాలి కాబట్టి రెండు మూడుని భాగించదు ఐదుని భాగించదు పక్కన పెట్టండి మూడు మూడుని భాగించదు కానీ ఐదుని భాగించదు దీన్ని పక్కన పెట్టేయండి నాలుగు మూడుని ఐదుని భాగించదు దీన్ని పక్కన పెట్టేయండి ఐదు ఐదును భాగిస్తుంది కానీ మూడును భాగించదు ఇక్కడ పక్కన పెట్టండి ఇక్కడతో మాకు అయిపోయింది ఇలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మనం ఎల్సిఎం నేను రెండింటిని కూడా గుణించేస్తాం మూడు ఐదు పదిహేను ఓకే అయిపోయింది నెక్స్ట్ అదేవిధంగా ఐదు ఏడు తీసుకోండి ఐదుకి ఏడుకి కూడా ఎల్సిఎం సేమ్ అదే విధంగా వస్తుంది ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఈ రెండింటిని భాగించే ఉమ్మడి సంఖ్య ఏది లేదు కాబట్టి మనం గుణించేస్తాం ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఓకే అయిపోయింది ఇప్పుడు మరి గసాబా ఎలా కడతాం మూడుకి ఐదుకి గసాబా ఎలాగా ఐదుని మూడు చేత భాగించుద్దాం మూడో ఒకట్ల మూడు మూడో ఒకటి మూడు ఐదు నుంచి మూడు తీస్తే రెండు మళ్ళీ నెక్స్ట్ మనం మూడు ఇక్కడ వచ్చేస్తుంది రెండు రెండొకట్ల రెండు మూడు నుంచి రెండు తీస్తే ఒకటి వచ్చింది మళ్ళీ ఈ రెండు ఇక్కడికి వస్తుంది ఒక రెండు రెండు ఇప్పుడు సేషన్ సున్నా వచ్చింది శాషన్ సున్నా వచ్చిన ముందున్న ఈ డివైజరే గసబ అవుతుంది మూడుకి ఐదుకి గసాబా జీసీడీ ఆర్ జీసీఆర్ ఫిజికల్స్ టూ ఒకటే వచ్చింది అదేవిధంగా ఐదుకి ఏడుకి కూడా సేమ్ అదేవిధంగా వస్తుంది ఏడుని మనం ఐదుతో భాగించొద్దాం ఐదు ఒకట్లా ఐదు ఏడులోంచి ఐదు తీస్తే రెండు మళ్ళీ ఐదు దించుకున్నాం ఇక్కడికి రెండు వేల నాలుగు ఐదులోంచి నాలుగు తీస్తే ఒకటి మళ్ళీ రెండు ఇక్కడికి వచ్చేస్తుంది ఒక రెండు 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 నుంచి రెండు తీస్తే సున్నా సునాశాషం సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గసాబా కూడా మనకి ఒకటే వచ్చింది అన్నమాట అంటే ఇప్పుడు ఏం చెప్పవచ్చు మనం టిన్ ప్రైమ్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యలో కాసాగు అంటే ఆ రెండు ఇంటి యొక్క అవుతుంది కవల ప్రధాన సంఖ్య లబ్ధం అవుతుంది మళ్ళీ కవల ప్రధాన సంఖ్యలో గసాబ అంతా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ రెండు కవల ప్రధాన సంఖ్యలో గసాబా డాష్ ఇజల్స్ట్ ఒకటి నెక్స్ట్ అభ్యాసం మూడు పాయింట్ ఏట్ చేద్దాం ఇప్పుడు